Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకోర్టులో రఘురామకు ఉచుక్కెదురు. ఆ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం. సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిగింది. ఈ కేసు తిరిగి ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో సిఐడి విచారణకు ప్రత్యక్షంగా కాకుండా ఆన్లైన్ ద్వారా హాజరయ్యేలా వెసులుబాటు ఇవ్వాలని పిటిషనర్ రఘురామ కోర్టును అభ్యర్థించారు. దీనిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అలాంటి వెసులుబాటు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇదే పిటిషన్లో ఎంపీ రఘురామ ఏపీసీఐడి అదనపు డీజీ సునీల్ కుమార్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వీటిపైన స్పందిస్తూ సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి సిఐడి ఎస్హెచ్ఓలకు నోటీసులు ఇచ్చింది. రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్పై సిఐడి పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిందని, ఈ కేసుకు ఆ సెక్షన్లు వర్తించవని కోర్టుకు నివేదించారు. సిఐడి నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసులో వర్తించవని వాదించారు. ముఖ్యమంత్రిపైన వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వంపైన చేసినట్లు కాదని పేర్కొన్నారు. దీనికి స్పందనగా కేసు విచారిస్తున్న న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగమే కదా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినా అవి ఆరోపణలు అపవాదులు అవుతాయే తప్ప దేశద్రోహం కిందకు రావని ఆదినారాయణరావు తన వాదనల్లో భాగంగా కోర్టుకు నివేదించారు. సిఐడి తరఫు ప్రత్యేక పిపి చైతన్య తన వాదనలు వినిపించారు. ఎంపీ రఘురామరాజు పైన నమోదు చేసిన కేసులు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే 10 మందికి పైగా సాక్ష్యాలను విచారించామని కోర్టుకు నివేదించారు. ముఖ్యమంత్రిపైన అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దీనిపైన రాష్ట్రంలో నిరసనలు జరిగాయని కోర్టుకు వివరించారు. రఘురామరాజు సిఐడి అదనపు డీజీ పైన చేసిన ఆరోపణలపై పూర్తి సమాచారంతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. దీనికి న్యాయమూర్తి అంగీకరిస్తూ సిఐడి అదనపు డీజీ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. సిఐడి విచారణకు ఆన్లైన్ ద్వారా స్పందించేందుకు వెసులుబాటు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. ఇక రఘురామరాజు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో 11వ తేదీ వరకు వేచి చూసి తన రాజీనామా పైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. స్పీకర్ ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ పైన ఇచ్చిన ఫిర్యాదుపైన విచారించి నివేదిక ఇవ్వాలంటూ ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. దీంతో ఇప్పుడు రఘురామ వ్యవహారం కోర్టులో మరింత ఆసక్తికరంగా మారుతోంది.